నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ ఫర్ యూ. నేను మీ అమోఘ్ దేశపతి. కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ ఉగ్ర ప్రభావిత ప్రాంతాల్లో సైతం నేను సాయన్న తిరిగి తిరిగి వచ్చాను. గ్రౌండ్ రిపోర్ట్ మీకు అందరికీ అందించినాం. అక్కడి వాస్తవ పరిస్థితులను మీకు కళ్ళకు కట్టినట్టు చూపించినాం. మేము వెళ్ళి వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంకా అక్కడి పరిస్థితులు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి. శివాలయాలని మూత్రశాలలుగా మార్చిన తీరు ఇంకా ఈ కళ్ళ ముందు పోతలేదు. ప్రతి ఊరిలో కాల్చివేయబడ్డ ఇళ్ళు, కూల్చేసిన భవనాలు, శిథిలావస్థలో చెత్త చెదారంతో మురికి కూపాలుగా మారిన దేవాలయాలు అనేకం కనిపించాయి. అక్కడి కాశ్మీరీ పండిట్లు మాతో మాట్లాడిన మాటలు ఇంకా నా చెవులకి వినిపిస్తూనే ఉన్నాయి. తన కన్న బిడ్డల్ని అతి కిరాతకంగా అప్పటి వరకు తమతో కలిసి జీవించిన ఇంటి పక్కోళ్ళు కేవలం హిందువులు మాత్రం అన్న ఒకే ఒక్క కారణంతో రేప్ చేసి చంపేసిన తీరు ఆయన చెప్తుంటే ఏం చేస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుంది అని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న నాకు నన్ను నేను చూస్తుంటే చిరాకు వచ్చింది. తన కూతురిని చంపేశారు. ఇద్దరు కూతుళ్లను ఎత్తుకెళ్లిపోయి ముష్కరులు వాళ్ల దగ్గరే పెట్టుకున్నారు. బంధువుల్ని చంపేశారు. మిగతా అన్నదమ్ములు ప్రాణాలు అరచేత పెట్టుకుని జమ్మూకి పారిపోయి అక్కడ తలదాచుకుంటున్నారు. ఇళ్ళు భూములు వదిలేసి కుటుంబ సభ్యుల్ని కోల్పోయి జీవచ్ఛవంలా తన సొంత ఊరిలోనే పరాయివాడిలా బతుకుతున్న ఇలాంటి పండిట్ల వ్యధలు అనేకం. అరే, వీళ్ళంతా మన దేశంలోనే కదా ఉంటున్నారు. ఈ కాలిపోయిన ఇల్లేంది, ఇంత ఘోరంగా సొంత భూమి నుండి ప్రాణాలు అరచేతులు పెట్టుకుని తరిమివేయబడరా? వీళ్ళ చరిత్రని ఎందుకు బయటికి రానివ్వడం లేదు? వీళ్ళకి న్యాయం జరిగేదిలా? అఖండ భారతం అందరికీ ఆవాసమే. తన ఒడిలో పుట్టి తననే అవమానించిన అక్కును చేర్చుకుంటుంది. అలాంటి భరతమాత తన బిడ్డలను ఊచకోత కోస్తుంటే తలడిల్లింది. కంటి వెంట రక్త కన్నీరు లావాల కారింది. ఒక వర్గం దాష్టికాన్ని చూడలేక న్యాయదేవత తన కళ్ళను తనే పుడుచుకుంది. చిన్న పెద్ద ముసల్లి ముతక ఆడ మగ తేడా లేకుండా కనపడితే కాల్చిపారేస్తుంటే భారతావని గుండె పగిలింది. కాశ్మీర్ పండిట్లపై జరిగిన అమానుష దాడి భారత చరిత్రలో చీకటి రోజులు. హిందువు అనే మనిషి లేకుండా చేయాలనే రాక్షస బుద్ధితో జంతువుల్లా మనుషులను చంపిర్రు. దానిలో ఎన్నో మరుగున పడిన కోణాలు కూడా ఉన్నాయి. ఇంతవరకు అవి పూర్తిగా బయటకు రాలేదు. గతంలో కొంతమంది సినిమాల రూపంలో కాశ్మీరీ పండిట్ల గురించి చెప్పాలని ప్రయత్నించినా వాస్తవ చరిత్ర ఎక్కడా కనిపించలేదు. షికార్ అలాంటి కొన్ని సినిమాలు కాశ్మీరీ పండిట్ల ఆగ్రహానికి లోనైనవి, వాస్తవాలను చూపించలేదని. కానీ ఇప్పుడు అవి ప్రపంచానికి పరిచయం చేయాలని చేసే ప్రయత్నాన్ని సైతం అడ్డుకోవాలని చూస్తున్నారు. ద కాశ్మీర్ ఫైల్స్ పేరుతో కాశ్మీర్లో పండిట్లపై జరిగిన హింసలో చీకట్లో దాగిన నిజాలను వెలుగులోకి తేవాలని బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చేస్తున్న సంకల్పానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. భారత్లో ఇప్పటి వరకు విడుదలైన ఎన్నో వివాదాస్పద చిత్రాలకు రాని అడ్డంకులు దీనికి ఎందుకు వస్తున్నాయి? జరిగిన వాస్తవాన్ని చెప్పే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు. ఆ విషయం ట్రైలర్లో మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. తప్పు జరిగింది హిందువులపై, అక్కడ తప్పు చేసింది హిందువు కాదు. అదొక్క కారణంతో సినిమాని ఆపేయాలి అనుకుంటున్నారు, అడ్డుకుంటున్నారు. శత్రువులు ఎక్కడో ఉండరు, మనతోనే ఉంటారు అనే పదం దీనికి సరిగ్గా సరిపోతుందేమో. ఎందుకంటే భారత్లో ఉంటూనే దేశాన్ని విమర్శించడం, శత్రుదేశాలని పొగట్టడం, శత్రుదేశాల నాయకులకు సహాయం చేయడం, ఉగ్రవాదానికి చేయూతనివ్వడం, వివాదాస్పద చర్యలకు పాల్పడడం కేవలం భారత్లోనే సాధ్యమవుతుందేమో. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ఎన్నో సంఘటనలు దీనికి నిదర్శనం. హిందువులను కించపరిచినా, దాడి చేసినా, చివరికి ప్రాణాలు తీసినా మౌనంగా ఉండాలి. అదే వేరే వర్గాలకి సంబంధించి చిన్న అవమానం అనిపించినా కుహానా శత్రువులు లొల్లి లొల్లి చేస్తాయి. దేశమంతటా నిరసనలకు దిగడం, ఆందోళనలు చేయడం, రైళ్లు తగలబెట్టడం వంటివి చేసి అల్లా కల్లోలం సృష్టిస్తారు. వారికి మద్దతుగా రాజకీయ పార్టీలు సైతం ఆందోళనకు దిగుతాయి. మొత్తం దేశాన్ని తలకిందులు చేసే ప్రయత్నం చేస్తారు. మైనార్టీ వర్గానికి మద్దతు ఇచ్చే కొన్ని పార్టీలు హిందువులకు అన్యాయం జరిగితే మాత్రం ఏం తెలియనట్టుంటాయి. లవ్ జిహాద్పై స్పందించరు కానీ హిజాబ్ వివాదంపై రచ్చరచ్చ చేస్తాయి. హిందువులపై దాడి చేస్తే మాట్లాడరు కానీ అక్రమంగా కట్టిన ముస్లిం ఇంటిని తొలగిస్తే మాత్రం క్షణాల్లో రోడ్డుకి కొట్లాడేస్తారు. కాశ్మీర్లో జవాన్లపై ఉగ్రవాదులు దాడులు చేస్తే ఏమనరు, కానీ తీవ్రవాది చనిపోతే మాత్రం భారీ ర్యాలీలు తీస్తారు. పుల్వామా దాడిని ఖండించరు కానీ సర్జికల్ స్ట్రైక్ మాత్రం ఆధారాలు కావాలని అడుగుతారు. ఆర్టికల్ 370 రద్దు చేసినా, సిఏఏ అమలు చేసినా ప్రతిదానికి అడ్డంకులు సృష్టించడం అలవాటుగా మారిపోయింది మన దేశంలో. అసలు కాశ్మీర్ భారత్లో భాగం కాదు అన్నా కూడా ఏం మాట్లాడకుండా ఉండాలి. కాశ్మీర్లో ఉగ్రవాదులను మట్టు పెడితే సైన్యంపైనే దాడులకు దిగుతారు. ఒక వర్గమే కాదు, ఆ వర్గానికి సపోర్ట్ చేసే రాజకీయ పార్టీలు, పత్రికా సంస్థలు, ఛానళ్లు అన్నీ హిందూ మతంపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో నిత్యం దాడులకు దిగుతూనే ఉంటాయి. అదే కాశ్మీర్లో పండిట్ల ఊచకోతపై సినిమా తీస్తే మాత్రం వివక్ష చూపడం, వివాదాలు సృష్టించడం, సినిమా విడుదలను ఆపాలని కోర్టుల్లో కేసులు వేయడం.
అన్ని సినిమాలను ప్రమోట్ చేసే కపిల్ శర్మ కూడా కాశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రమోట్ చేయలేదు. దీనిపైన నెటిజన్లు కపిల్ శర్మ షోపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పండిట్లకు జరిగిన అన్యాయాన్ని కళ్ళ కట్టినట్టు చూపించడం పెద్ద పాపం అన్నట్టు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఎలాగైనా సినిమా విడుదలను అడ్డుకోవాలని అడ్డదారులు కూడా దొక్కుతున్నారు. ఆఖరికి సెన్సార్ బోర్డు కూడా సినిమాలో 7 సీన్లను కట్ చేసింది. చివరికి ఏ సర్టిఫికెట్ జారీ చేసి ఓకే చెప్పింది. అయితే ఇందులో కరుడుగట్టిన టెర్రరిస్ట్ ఇంట్లో మాజీ ప్రధాని ఫోటో ఉండే సీన్ తీసేయడం ఒకటి, డిస్కో సీఎం అనే పదాన్ని తొలగించడం, పండిత్ హిందూ శబ్దాన్ని తొలగించడం, జేఎన్యూను ఏఎన్యూగా మార్చడంపై కూడా చిత్ర యూనిట్ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక బాంబే హైకోర్టు ఆ సినిమాను ఆపేయాలని వేసిన పిటిషన్ కోర్టు కొట్టేసింది. మొత్తంగా ఒక వర్గానికి నచ్చితేనే సినిమా అయినా జీవితమైనా అనే విధంగా మారింది భారత్ పరిస్థితి. ఫైనల్గా ఆ సినిమా ఎందుకు చూడాలో అని చెప్తూ ఒక ఇమేజ్ బాగా వైరల్ అవుతున్నది ఈ మధ్య, నేను కూడా చూసినా షేర్ చేసినాం. మన చరిత్ర తెలుసుకోవాలంటే ఈ సినిమా ఒక్కసారి చూడరు, భవిష్యత్ తెలుసుకోవాలంటే మాత్రం ఈ సినిమాని 2 సార్లు చూడరు అని మీడియాతో సహా అన్ని రకాలుగా ఈ సినిమాపై సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఖచ్చితంగా దీనికి మీ సహాయం అవసరం. తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళని చూడమని చెప్పండి. చూశాక మీ అనుభవాలని మీకు తెలిసిన వాళ్ళతో పంచుకోండి. మేరా భారత్ మహాన్, జై హింద్.